పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలని, 10 లక్షల గ్రూపు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్ సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్న కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ను ముట్టడిచ్చారు. వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిఎంహెచ్ఓ రమణ కుమారి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సంఘం నాయకురాలు బి సుధారాణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. రోజు ఆశా వర్కర్లు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఆర్టీఓ ఆఫీసుల దగ్గర, ఐటీడీ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నాం. ఆశా వర్కర్లు పనిభారం తగ్గించాలి. ఈరోజు ఆశాలకు సంబంధం లేని పనులు చేయించి పని ఒత్తిడి తీసుకొచ్చి అనారోగ్యం పాలైపోతున్నారు. అలాగే కోవిడ్ టైంలో పనిచేసిన దీనికి కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. కోవిడ్తో చనిపోయిన ఆశా వర్కర్లకి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో అధికారులు భయపెట్టి ధర్నాలకు వెళ్ళొద్దు, మీరు పోరాటం చేయొద్దని భయపెడుతున్నారు. డిఎం అండ్ హెచ్ఓ గారికి మేము అదే చెప్తున్నాం, ధర్నా చేసే హక్కు మాకుంది. మేము ధర్నాలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. ఈరోజు మేము 10,000 రూపాయల జీతం సాధించామంటే ధర్నాల వల్లే సాధించాం. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి పని ఒత్తిడి తగ్గేంత వరకు, మా జీతం 28,000 అయ్యేంత వరకు మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. అసలు సచివాలయాలకి వెళ్ళి మీరు సంతకాలు పెట్టండి అని చెప్పడం ఏంటి? ఇంతవరకు సచివాలయాలతో మాకు సంబంధం లేదని చెప్పారు. ఈరోజు సంతకాలు పెట్టండి, లేకపోతే టీవీ పేషెంట్లకి టెస్టులు చేయండి, కోవిడ్ టెస్టులు చేయండి, కోవిడ్ కిట్లు తీసుకురండి, వ్యాక్సిన్ కిట్లు తీసుకురండి. ఇవేవి కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు. ఈరోజు పనిభారం పెరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తే సరే, సరే లేకపోతే ఈ పోరాటం ఉధృతం అవుతుందని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.